దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో చెప్తున్న మాట, ప్రభు మనకు తోడై ఉన్నారు అంటున్నారు. అక్కడ అంటూనే ఒక మాట అంటున్నారు, పరాక్రమము గల బలాఢ్యుడా. నిజంగా ఈ వాగ్దానం ఎవరితో ప్రభు మాట్లాడుతున్నారు? గిద్యోను అనే భక్తునితో. ఈ గిద్యోను నిజంగా పరాక్రమం గల బలాఢ్యుడేనా అంటే, ఆ పై వచనాలు మనం గమనిస్తే ఆయన భయస్థుడు. భయపడి మిద్యానీయులు ఆల్రెడీ ఇజ్రాయేలీల మీద పడి వాళ్ళని హీన దేశం తీసుకుని వచ్చేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ఇజ్రాయేలీలుని ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఈ మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగులు చాటుకి వెళ్ళిపోయి అక్కడ గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అక్కడికి దేవుడు తన దూతను పంపించాడు. అక్కడ ఈ మాట అంటున్నాడు, అంటే ఒక భయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక పిరికితనంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు తన దూతను పంపించి అంటున్న మాట చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిజంగా మనం బలహీనులం కావచ్చు, మనం పిరికివారం కావచ్చు, మనం ప్రతి విషయంలో చూచి సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి భయపడేవారం కావచ్చు, కానీ మన దేవుడు బలవంతుడు. ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆయన అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బలహీనుడివే కానీ నేను తోడున్నాను కాబట్టి నువ్వు బలవంతుడవు, నువ్వు బలవంతుడవు అంటూ ఒక మాట అంటారు చూడండి 16వ వచనంలో. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను హతము చేయుదువు అని చెప్తున్నారు. అంటే నేను నీతో కూడా ఉన్నాను కాబట్టి ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులందరినీ నువ్వు హతం చేయబోతున్నావు అన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుంటే ఇలాంటి శూర కార్యాలు జరుగుతాయి, ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన అలనాడు గిద్యోనుకు తోడుండి ఏం చేశాడో మనందరికీ తెలుసు. అప్పటికి గిద్యోనుకున్న సైన్యం 32,000 మంది. 32,000 మందితో నేను బయలుదేరుతున్నానయ్యా యుద్ధంలో, నాకు విజయం ఇస్తానన్నావు అయ్యా. వాళ్ళేమో చాలా ఎక్కువ ఉన్నారు, మేము ఓడిపోతాం తప్పనిసరిగా, ఎలా కుదురుతుందయ్యా అంటే, ఇంతమంది ఎందుకయ్యా, నాకు ఇందులో పిరికి వాళ్ళున్నారు, వాళ్ళుంటే నేను మీతో రాను. ఆ పిరికి వాళ్ళందరినీ పంపించి అంటే, అందులో పిరికి వాళ్ళు వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ప్రభువా ఇప్పుడు వస్తావా అంటే, లేదు లేదు లేదు, ఇందులో బద్దకస్తులు ఉన్నారు, సోమరోళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా పంపించేయి అన్నాడు. వాళ్ళ నీళ్లు తాగించు. ఆ నీళ్లు తాగించేటప్పుడు సోమరి వారు బద్దకస్తులు ఎవరో నీకు అర్థమయ్యేటట్టు నేను చేస్తాను, అలా అర్థమైన వాళ్ళు ప్రక్కన పెట్టి వాళ్ళని పంపించే అన్నాడు. ఇంకొక 9,700 మందిని దేవుడు పంపించేశాడు. 300 మందే మిగిలారు. 32,000 మందిలో 300 మంది మిగిలారు. అయ్యా 300 మంది మిగిలారంటే నేను వీరితో కూడా వస్తున్నాను, నేను మీకు తోడుగా ఉంటున్నాను. ఈ 300 మంది వచ్చిన శత్రువులందరి ముందు నిలుస్తారు, అంతే, యుద్ధం నేను చేస్తానన్నారు. గొప్ప దేవుడు, ఆయన తోడుగా వెళ్ళారు 300 మందికి. అద్భుతమేంటో చెప్పన, ఈ 300 మంది దేవుణ్ణి పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, బోర్లు ఊదుతున్నారు, ఆయన నామాన్ని గణపరుస్తున్నారు, దివిటీలు వెలిగిస్తున్నారు. అంతే వీరు చేసిన పని, యుద్ధం చేయలే వీరు. ఈ యుద్ధం దేవుడు చేశాడు వారితో. వచ్చిన శత్రువుల్లో ఒక్కడు కూడా ఇంటికి బతికి వెళ్ళాల. మిద్యానీయులందరూ హతులైపోయారు. వెళ్ళిన ఇజ్రాయేలీలు 300 మందిలో ఒక్కడికి కూడా చిన్ని దెబ్బ తగలలేదు, చిన్ని గాయం అవ్వలేదు. కారణం, దేవుడు వీరి పక్షాన ఉండి వీరికి తోడుగా ఉండి అంత గొప్ప విజయాన్ని సునాయాసంగా దేవుడిచ్చారు. ఈరోజు ఈ వాగ్దానంలో నుండి ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు?
పరిస్థితి ఏదైనా సరే ఆయన అంటున్నారు నేను మీ తోడే ఉన్నాను పరాక్రమము గల బలాఢ్యుడా నేను మీ తోడే ఉన్నాను నేను మీకు విజయం ఇస్తాను మీరు ఎదుర్కొంటున్న శోధనలన్నిటిపైన దేవుడు మీకు తోడే ఉండి విజయం ఇవ్వబోతున్నారు మీకున్న అనారోగ్యంపైన దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నారు మీకున్న ఆర్థిక సమస్యలపైన దేవుడు మీకు విజయం ఇస్తున్నారు మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ప్రతి సమస్యపైన దేవుడు మీకు తోడుగా ఉండి విజయం ఇవ్వబోతున్నారు ధైర్యంగా ఉండండి అధైర్యపడొద్దు మన దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన గొప్ప జయం మనందరికీ దయచేయును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా మేము బలహీనులం కానీ మీరు గొప్ప దేవుడు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారన్నారు బలహీనులమైన మమ్మల్ని మీరు పరాక్రమము గల బలార్జునిగా చూస్తున్నారయ్యా ఎందుకంటే మీరు మమ్మల్ని అలా చేయబోతున్నారు బలమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ May God bless you all. Thank you.